Hi friends, ela unnaru. Welcome back to Mohita Designers and Hobby Classes. Friends, kottaga na channel chustunte munduga subscribe cheskondi. Friends, manam ee video lo ee design ela chesukono chuddam. Friends, ippudu ee design aithe chan trendy lo undandi. Chan simple ga untundi, easy kuda vesukochu. Deeniki kavalsindi silk threads. Ilanti round beads. Vesukodaniki cloth, needle. ఫస్ట్ 6 స్టాండ్స్ తీసుకోవాలండి. 6 వరుసలు తీసుకొని ఫస్ట్ థ్రెడ్ అనేది పైకి అనాలి. సో ఫస్ట్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్నాక 2 చైన్ వేసుకోండి. ఫస్ట్ దానికి ఒకటి 2 చైన్ వేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి డబుల్ క్రోసెట్ వేసుకోండి. ఓకే, తర్వాత మళ్ళా 2 చైన్, 1 2, తర్వాత డబుల్ క్రోసెట్ ఎగ్జాక్ట్గా చూసుకొని లెంత్ డబుల్ క్రోసెట్. సో ఈ డిజైన్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా కూడా అయిపోతుంది. సో 2 డబుల్ క్రోసెట్స్ వేసుకోవాలి. సెకండ్ వన్ చేస్తున్నాను. సో ఇలాగా డబుల్ క్రోసెట్, 2 డబుల్ క్రోసెట్స్ వేసుకున్నా. తర్వాత మళ్ళీ 2 చైన్, మళ్ళీ 2 డబుల్ క్రోసెట్ ఎగ్జాక్ట్గా చూసుకొని 2 డబుల్ క్రోసెట్స్. తర్వాత మళ్ళీ చూసుకొని 2 డబుల్ క్రోసెట్స్, 1. ఇలాగ ఇలాగనే కొంగు మొత్తము వేసుకుంటూ రావాలండి చివరి వరకు. సో ఇలాగ 2 డబుల్ క్రోసెట్స్, 2 చైన్, 2 డబుల్ క్రోసెట్స్, ఇలాగనే కొంగు మొత్తం చివరి వరకు వేసుకుంటూ రావాలండి. వేసుకుంటూ వచ్చినాక లాస్ట్ను థ్రెడ్ అనేది కట్ చేసేసుకోండి. ఒక థ్రెడ్ బయటికి అనేసేయండి అనేసి ఇప్పుడు సో ఇంకొక కలర్, సెకండ్ కలర్ అనేది తీసుకోండి. ఇది కూడా 6 స్టాండ్స్ తీసుకొని తీసుకొని ఎక్కడైతే మనము ఎండ్ చేసామో అక్కడ అటాచ్ చేసుకోండి. సో దగ్గరకు ముడేసేసుకోండి. తర్వాత కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని ఇప్పుడు క్లాత్ అనేది రివర్స్ చేయండి. రివర్స్ చేసి ఇక్కడ ఇది ఉంది కదండి, ఇది కనపరాకోకుండా ఇట్లా బ్యాక్ సైడ్కి గమ్ పెట్టేసుకోండి. మొత్తం అయిపోయాక వేసేది. ఓకేనా? సో ఇలాగ నాట్ వేసేసుకున్నాక రివర్స్ తిప్పేసాం కదండి, తిప్పేసినాక ఇక్కడ లాక్ చేసుకోండి. ఫస్ట్ లాక్ తర్వాత ఈ 2 చైన్ వేసుకున్నాం కదా, సో వాటి మధ్యలో 2 డబుల్ క్రోసెట్స్ వేసుకోండి. సో 2 డబుల్ క్రోసెట్స్, తర్వాత మళ్ళీ 2 చైన్, తర్వాత 2, మళ్ళీ ఈ గ్యాప్లో 2 డబుల్ క్రోసెట్స్. సో ఇప్పుడు మనం 2 చైన్ వేసుకున్నాం కదా, ఆ 2 చైన్ అనేది ఇక్కడ కింద ఫస్ట్ లైన్ ఫస్ట్ వరుసలో వేసుకున్నాం కదా 2 డబుల్ క్రోసెట్స్, సో అక్కడ దాని మీద వచ్చేస్తుందండి. ఓకేనా? సో ఫస్ట్ ఇట్లా వేసుకున్నాము, సేమ్ అదే విధంగానే
ఇది కూడా టూ చైన్ టూ డబుల్ క్రోషెట్స్ వేసుకుంటా చివరి వరకు రావాలండి. సో చూడండి ఇలాగ మొత్తం చివరి వరకు వేసుకుంటూ రావాలి. వేసుకుంటూ వచ్చినాక చివరిన ఒక చైన్ వేసేసుకొని ఎక్స్ట్రాస్ను కట్ చేసేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక థ్రెడ్ ఇంకొక కలర్ థ్రెడ్ తీసుకొని సో ఎక్కడైతే మనం ఎండ్ చేసామో అక్కడ మళ్ళీ అటాచ్ చేసేసుకోండి. సో అటాచ్ చేసుకున్నాక సో ఇప్పుడు మంచి వల్ల తిప్పేసేయండి, రివర్స్ చేసేసాను, మంచి వల్ల వస్తుందండి. సో ఇప్పుడు మళ్ళీ లాక్ అయితే చేసుకోండి. ఫస్ట్ లాక్ చేసుకున్నాక డబుల్ క్రోషెట్స్ ఫస్ట్ లాక్ చేసుకోండి. సో లాక్ చేసుకోండి. ఈ థ్రెడ్స్ అనేటివి మనం మొత్తం అయిపోయాక గమ్ పెట్టేసుకొని లోపలికి అనేసుకోండి, ఏం కనపడవు. ఓకే, సో లాక్ చేసుకున్నాక మళ్ళీ డబల్ టూ డబుల్ క్రోషెట్స్ టూ చైన్ మధ్యలో. టూ చైన్స్ వేసుకున్నాక సో ఈ ఒకవేళ మీరు ఈ లేయర్తోనే ఎండ్ చేయాలనుకున్నప్పుడు ఎండ్ లేయర్కి వచ్చేసి టూ చైన్ కాకోకుండా బీడ్ ఎక్కించుకోవాలండి. సో ఇదేంటంటే మీకు బీడ్ ఎక్కించుకుంటే కన్నా బాగా లుక్ అనేది మంచిగా అనిపిస్తుందండి. వద్దు ఒకవేళ మీకు బీడ్ వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఓన్లీ టూ చైన్ వేసేసుకోవచ్చు అన్నమాట. సో బీడ్ ఎక్కించుకున్నాక మళ్ళీ టూ చైన్ గ్యాప్లో డబుల్ క్రోషెట్స్ టూ. సో మీకు ఓన్లీ బీడు కాకోకుండా మీకు కుచ్చు కావాలనుకుంటే కనుక ఇక్కడ టూ చైన్ ఒకటి బీడ్ పెట్టుకోండి, నెక్స్ట్ వేసేదానికి టూ చైన్ వేసుకోండి. ఆ టూ చైన్ మధ్యలో మీరు టూ చైన్ కానీ త్రీ చైన్ కానీ వేసుకుంటే ఆ మధ్యలో మీరు కుచ్చు యాడ్ చేసుకోవచ్చు అండి. బీడ్ సో ఇలాగనే చివరి వరకు వేసేసుకోవాలండి. సో ఇలాగనే చివరి వరకు వేసుకొని ఇక్కడ నాట్ వేసేసుకొని గమ్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ అనేసుకోండి, అప్పుడు ఏం కనపడదు. సో ఇప్పుడు ఇక్కడ టూ చైన్ వదులుకున్నాం కదండి, ఇక్కడ వచ్చేసి కుచ్చు యాడ్ చేసుకోవచ్చు. లేదు కుచ్చు వద్దు మాకు ఇక్కడ ఇట్లాగనే ఉంటే బాగుంటుంది అనుకుంటేనే అది మీ చాయిస్ అండి. సో అలాంటప్పుడు ఏమైనా ఇక్కడ కూడా బీడ్ పెట్టేసుకోవచ్చు అన్నమాట మీరు. ఓకేనా, గ్యాప్ లేకోకుండా బీడ్ పెట్టేసుకోవచ్చు కంటిన్యూగా. సో ఇప్పుడు నేను ఇక్కడైతే కుచ్చు యాడ్ చేసి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, కుచ్చు యాడ్ చేసినాక డిజైన్ ఎంత బాగుందో. ఇప్పుడు ఇది లేటెస్ట్ ట్రెండింగ్లో అయితే ఉంది అండి, చాలామంది వేయించుకుంటున్నారు. ఐ హోప్ ఈ డిజైన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకోకుండా ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ షేర్ మీ మై వీడియోస్ ప్లీజ్.